కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ పరిధిలోని సూరారంలో ఇల్లు కూలి స్వల్ప గాయాల పాలైన దంపతులను ఎమ్మెల్యే వివేకానంద పరామర్శించారు. తక్షణ సహాయంగా 50,000 రూపాయలు అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అందాల్సిన పరిహారాన్ని చెల్లిస్తామని ఎమ్మెల్యే హామీఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. గత 3-4 రోజుల నుంచి కూడా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో మరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అన్ని శాఖల అధికారులతో సమన్వయపరుచుకొని ఈ యొక్క పరిస్థితిపై సమీక్షిస్తూ ఉన్నారు. సూరారంలో ఇక్కడ 60 యార్డ్ సర్వే గజాల్లో జేబీఎం నగర్లో మరి ఇక్కడ ఒక పైకప్పు సుమారు 40 సంవత్సరాలు కట్టినటువంటి ఒక క్వార్టర్ ఇది. మరి అందులో మరి ఇక్కడ ఒక కుటుంబం ఇక్కడ నివసిస్తూ ఉంది. మరి రాత్రి అనుకోకుండా ఒక స్లాబ్ ఊడిపోయి కింద పడడంతో కొన్ని గాయాలైనే వరకు కానీ దేవుని దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాని సూరారం ప్రాంతమే కాకుండా అందరూ కూడా పాత గోడలు పాత ఇండ్లు ఏవైతే ఉంటాయో తక్షణం వారు ఖాళీ చేసి వారి బంధువుల ఇంటికో లేకపోతే వారి మిత్రుల ఇంటికే షిఫ్ట్ అయిన తర్వాత వర్షాలు తగ్గినాక మళ్ళీ రావాలా తప్ప ఇళ్లలో ఉండొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.